నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ, నాన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనంత విధంగా నేను మీకు చేసి పెడతాను, నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ కూడుతున్న వాణ్ణి, రాయలసీమ వల్ల జీవితాన్ని పొందిన వాణ్ణి, రాయలసీమ గ్రామంలో ఇంటి పేరు గలవాణ్ణి నేను మీకు అండగా నిలబడతాను. ఇది ఎప్పుడు మీరు నాకు అండగా ఉంటారు అన్నది మీ నిర్ణయం. నేను మటుకు ముగ్గురున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు, నన్ను ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిన తర్వాత ముఖ్యమంత్రిని చేయండి, 30 సంవత్సరాలు మా కుటుంబం పాలిస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకోవాలని చెప్తున్నారు. కానీ నేను చెప్తున్నాను జనసేనలో, నేను 30 సంవత్సరాలు నేను మీరు బాగుండాలి, నేను మీ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటున్నాను. నా భవిష్యత్తు కోసం నేను ఆలోచించట్లా, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించట్లా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.